श्रीगुरुभ्यो नमः हरिः ओम् श्रीगुरुभ्यो नमः मातृभ्यो नमः आचार्येभ्यो नमो नमः అందరికీ నమస్కారం ఈ రోజు విశేషంగా ఉత్తరీయం దాని అంగవస్త్రం అంటారు అంగవస్త్రం లేకుండా మనం నిత్య కర్మలు గాని ఏదైనా పూజ చేయవచ్చా అదే విధంగా ఆసనం ఎలా ఉండాలి అనే దీనిపైన మనం తెలియజేస్తున్నాము జప హోమాది కార్యక్రమాలకు చేసేటప్పుడు ఉత్తరీయం కంపల్సరీ అన్నమాట నేను వేసుకున్నాను కదా ఉత్తరీయం ఇది ఉండాలన్నమాట ఇది శనివారం ఎలా ఉంటుందో దానికి సమానంగా ఉంటుంది అన్నమాట ఓకే దీన్ని వాడాలన్నమాట ఇది లేకుండా చేయకూడదు అన్నమాట కొన్ని శ్రాద్ధ తర్పణాలకు ఇదే అంగవస్త్రాన్ని దీన్ని నడుము కట్టుకొని చేయడము అలవాటు అన్నమాట అది చేయాలన్నమాట అప్పుడు దానికి సరైన పద్ధతి దానికి సరైన రిజల్ట్స్ దొరుకుతుంది అనేసి మాత్రం తెలియజేస్తున్నాం అన్నమాట ఈ ఆసనం పైన ఇక ఆసనం ఎలా ఉంటుంది ఆసనం పైన కూర్చునేటప్పుడు ఏదైనా మనం ఏ కార్యం చేసినా కూడా మనం పీటర్ పైన కూర్చోవడం ఏదైనా జరుగుతుంది అనమాట దానిపైన స్ట్రైట్ అవే కాళ్ళు పెట్టకూడదు అనమాట ఆసనాల పైన కాళ్ళు పెట్టకూడదు ఒకే వస్త్రము వేసుకొని కూర్చోకూడదు అర్ధ వస్త్రాలు అంటే మీ ఈ టవల్ లాగా కట్టుకోవడం కూర్చోవడము నిషిద్ధమని తెలియజేస్తుంది తర్వాత నవ్వుతూ వికిలిగా నవ్వుతూ తర్వాత మాట్లాడుతూ చేసే జపాలు ఎటువంటి ఆ కర్మ యొక్క ఫలాన్ని ఇవ్వదు నిష్ఫలం అవుతుందని మాత్రం తెలియజేస్తున్నాను దీన్ని చేసేటప్పుడు చేయించుకునేవాళ్ళు దీని పద్ధతులు పాటించండి దీన్ని మీరు అబ్జర్వ్ చేయండి తర్వాత ఆసనాలు ఏది మనకు శ్రేష్టం దర్భాసనము కంబళి తర్వాత కృష్ణాజనం అంటే ఇది జింక చర్మం ఇప్పుడంతా వాడకూడదు ఇప్పుడంతా కూడా చాలా అగేనిస్ట్ అనమాట దానికి ఇమ్మీడియట్గా మన వీళ్ళు విజిలెన్స్ కానీ ఫారెస్ట్ వీళ్ళు కానీ వాళ్ళు వచ్చి అటాక్ చేస్తారు వాడడానికి లేదనమాట ఈ పట్టు వస్త్రాలు తర్వాత చెక్క ఆసనాలు తాళపత్రు ఈ వస్తువులు మంచి ఈ దీంత పైన వాడడం వల్ల చాలా మంచిది అని మన ధర్మశాస్త్రం చెబుతుంది అనమాట దీన్ని మాత్రమే వాడాలి దర్భ కంబళి కృష్ణాజన మళ్ళీ ఈ పట్టు వస్త్రాలు ఈ చెక్కతో చేసిన ఆసనాలు ఇటువంటి మాత్రమే చాలా ఇంపార్టెంట్ ఏది వాడకూడదు ఏది చేస్తే ఏమి మనకు దాంతో నష్టం అనేది తెలుసుకోవాలి ఈ వెదురుతో చేసిన ఆసనాలు అనమాట వెదురు ఆసనాలు వెదురు చేపల పైన కూర్చుని చేస్తే దరిద్రం సంభవిస్తుంది మళ్ళీ ఈ రాళ్ల పైన కూర్చోడం దానిపైన కూర్చొని చేయడం వల్ల వ్యాధి భయం ఉంటుంది అనమాట ఈ నేల పైన కూర్చొని జప హోమాలు చేయడం వల్ల దుఃఖం ప్రాప్తి అవుతుందని తెలియజేస్తుంది మళ్ళీ ఈ చెక్కలతో కొన్ని చెక్కలు చేసిన ఆసనం అంటే సీలి ఉంటుంది అనమాట చీలిపోయి ఉంటుంది అనమాట ఆసనం దానిపైన కూర్చొని చేయడం వల్ల దౌర్భాగ్యము అనుభవించాల్సి వస్తుంది ఈ మళ్ళీ గడ్డి ఆసనాలపైన కూడా కూర్చోకూడదు దర్భాసనమే శ్రేష్టము గడ్డి ఆసనాలు మంచిది కాదు ధన యశస్సుకు దానికి హాని అవుతుందని తెలియజేస్తుంది తర్వాత ఈ ఆకులపైన కూర్చొని చేయడము మనస్సు చంచలనమయ్యి అక్కడ ఏకాగ్రత పోతుందని మన ధర్మశాస్త్రం తెలియజేస్తుంది ఈ చాలా శ్రేష్టం అంటే జింక చర్మం అన్నమాట దాన్ని మనం వాడడానికి లేదు ఇప్పుడు అయ్యంటే మనకి ఇప్పుడు కంప్లీట్ ఇవంతా కూడా యాక్ట్స్ కొన్ని యాక్ట్స్ రావడం వల్ల ఈ గవర్నమెంట్ యాక్ట్స్ కానీ దీని అంతా వాడడానికి వీల్లేదు దాన్ని వాడడం వల్ల చాలా ఉంది మనకు తెలుసు పూర్వీకులు జింక చర్మం కానీ ఈ పులులు ఇవంతా చర్మాలు వాడేవాళ్ళు అనమాట అది వాళ్ళకి అక్కడికి సరిపోయింది కూడా మనం వాడడానికి లేదు దీనంతా కూడా అందుకని మనకు నిషిద్ధం దీంతో ఏది మనకు ఉపయోగమో మనం తెలియజేస్తుంది దాన్ని వాడుకుంటే దాని మంచి ఫలితం లభిస్తుందని తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతో సన్మంగళాని భవంతో